Welcome to my channel, Lakshmi Ramana Recipes. Iroju manam lunch box loki chala ruchiga unde oka curry ni prepare chesukundamandi. Ade cauliflower curry andi. Iroju nenu curry recipe 1 chesanandi. Already nenu lunch box loki rice recipes ni videos upload chestunnanu. Alage combination food ni kuda videos upload chestunnanandi. Ok sari na channel ni search cheyandi. Mamuluga manam lunch box loki rice loki vidanga curry chestunnamante morning dosa idli ala chestunnappudu ee curry ni veskon tinachchu. Alage night roti chapati chestunnappudu kuda ee curry chala baaguntundi. Tarvata pillalaku kuda manam ee curry ni vesi koddiga nei ves kalpinchamante adoka type tasty rice laga untundandi chala baaguntundi. So inni vidhaluga manam ee curry ni use chesukochandi tinadaniki. Kabatti manam ee roju lunch box loki first recipe andi cauliflower curry ni ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయల్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషముల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేగింది. ఇప్పుడు ఇది క్యాలీఫ్లవర్ అండి, ఒక 1/2 కేజీ క్యాలీఫ్లవరు. వీటిని నీట్గా ఈ విధంగా ఒలుచుకొని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆ వేడి నీళ్ళల్లో ఉంచేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు నేను ఆ విధంగా చేసి పెట్టాను. ఈ క్యాలీఫ్లవర్ ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఈ గోబీని ఒక 2 నిమిషములు ఈ మసాలాతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోబీ బాగా ఫ్రై అయ్యింది. ఇందులో స్పైసెస్ ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇది టమాటో ప్యూరీ అండి, ఒక పెద్ద 2 టమాటోలు మిక్సీ వేసేసుకొని అది ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నామంటే మనం కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీకి సరిపడ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని ఈ టమాటో ప్యూరీ వేసాం కదా, అలాగే స్పైసెస్ ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగింది. ఈ విధంగా మనం ఫ్రై చేసామంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగొస్తుంది, గ్రేవీ కూడా బాగొస్తుంది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాం. ఒక మీడియం సైజ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి. మనం ఇదంతా బాగా ఫ్రై చేసేసాము, క్యాలీఫ్లవర్ త్వరగానే ఉడికిపోతుంది. మరీ మెత్తగా అయిపోయినా కూడా అంత టేస్ట్ అని అనిపించదు. తర్వాత ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉన్నా కూడా ఈ కర్రీ అంత బాగుండదు. ఒక మీడియం సైజ్ ఈ క్వాంటిటీకి ఆ వాటర్ అయితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీరని చాప్ చేసి వేసుకుందాం. మళ్ళీ మనం కర్రీ అంతా అయిన తర్వాత కూడా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఆ కర్రీ అనేది దగ్గర అవుతుంది. ఓకే అండి, చూద్దాం మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనకు ఈ గోబీ కూడా కరెక్ట్గా ఉడికింది. డిష్ అవుట్ చేసేసుకుందాం. ఈ కర్రీని మీరు వేడివేడి రైస్తో తినచ్చు. తర్వాత రోటీ, నాన్, చపాతి, పుల్కా, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీ చేసుకుంటాం కదా, అందులో కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. అంతే అండి, చూసారు కదా మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. అన్నిట్లో కూడా తినొచ్చండి, ఆల్ ఇన్ వన్ కర్రీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా మనం క్యాలీఫ్లవరు కాబట్టి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే
నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే నేను లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ను కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. కాంబినేషన్ కర్రీస్ను కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్ని సర్చ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. తర్వాత నేను ఈ లంచ్ బాక్స్లోకి ఈజీగా టేస్టీగా ఉండే కర్రీస్ను కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ట్రెడిషనల్ వేలో పచ్చళ్ళు అలాగే ఫ్రై రెసిపీస్ అవన్నీ కూడా. కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.